సిద్దిపేట జిల్లా దుబ్బాక పరిధిలోని దేశాయ్ బీడీ కంపెనీ మరియు ఠాకూర్ సౌడేకర్ బీడీ కంపెనీల ముందు సిఏటి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు జరిపారు. देशाय बीडी कंपनी शेरापूर सेंटर मुंदु सीआईटीयू जेंडा आविष्करण चेसुकोवडं जरिगिंदी. सीआईटीयू अनेक कार्मिक वर्ग पोराटाललो अग्रगामिग इवाल देशंलो उन्नटुवंटि परिस्थिति उंदी. कार्मिकुल हक्कुल गुरिंचि निरंतरंगा निकरंगा उंडि पोराडेटुवंटि इवाल सीआईटीयू देशव्याप्तंगा कूडा अन्नि वर्गालकु अन्नि రంగాలల్లో కూడా ఇవల సిఐటియు ముందుండి పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే ఇవల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా విధానాలకు వ్యతిరేకంగా ఇవల కార్మిక వర్గాన్ని చైతన్యపరుస్తూ అనేక కార్మిక పోరాటాలు మనం తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగానే ప్రస్తుతము కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కార్మిక చట్టాలన్నిటి కూడా యజమానులకు అనుకూలమైనటువంటి కోడ్లుగా మార్చి కార్మికులను నడి బజార్లకు ఇడిచేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా మనం పరిశ్రమలలో 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు మార్చు ఆల్రెడీ ఇప్పటికే జీవోలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే మేడే స్ఫూర్తిని కూడా ఇవాల భంగపరుస్తూ మేడే స్ఫూర్తి తోటి వచ్చినటువంటి 8 గంటల పని విధానాన్ని మరి కాలరాస్తో ఇవల కొత్తగా 12 గంటల పని చేయాలి అని చెప్పి ఇవల కార్మిక చట్టాల్లో మార్పులు తెచ్చారు. అట్లాగే కార్మికుల సాంఘిక భద్రత గాని కార్మికుల కనీస వేతనాల చట్టాలు గాని కార్మికుల సంఘం చైతన్యం చేయడానికి ఐక్య పోరాటం చేయడానికి ఉన్నటువంటి సమయక్కటువంటిది ఇవల లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే యాజమాన్యాలు వాళ్ళకు దయండి ఇచ్చిన కాడి తీసుకోవాలనే పరిస్థితి ఇవల మరి ప్రభుత్వము తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మరి ఫ్యాక్టరీ యజమానులతో పాటు ఇవాళ